మిత్రులారా ఇయాల ఆలోచన చేయండి. ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన రోజు శాసనసభలో పెద్దలు చిన్నారెడ్డి గారు వేసిన ప్రశ్నకు తెలంగాణ రాష్ట్రంలో 107,000 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి అన్నాడు. నిన్నగాక మొన్న కేసీఆర్ నియమించిన కమిటీ 191,000 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి అన్నాడు. నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని తెలంగాణ రాష్ట్రం వచ్చినాక నువ్వు ఉద్యోగాలు ఇచ్చినవన్నావు కదా, ఆనాడు 107,000 ఖాళీలు ఉంటే ఈనాడు 191,000 ఖాళీలు ఎట్లయినాయని నేను అడుగుతున్నా. రైతుల చావులు ఉండవు, ఎన్కౌంటర్లు ఉండవు, తెలంగాణ బిడ్డల రక్తం చిందదని నువ్వు చెప్పినావు కదా, ఇవాళ తెలంగాణలో ఎన్కౌంటర్లు ఆగినాయా, ఇవాళ రైతుల ఆత్మహత్యలు ఆగినాయా మీరు ఆలోచన చెయ్యండి. కేసీఆర్ వచ్చిన తర్వాత ఎన్కౌంటర్లు ఆగలే, రైతుల ఆత్మహత్యలు ఆగలే, అమరవీరుల కుటుంబాలు ఆదుకోలే, ఉద్యమకారుల మీద కేసులు తొలగించలే. మరి తెలంగాణలో మనకు వచ్చింది ఏందయ్యా, మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రానికి పట్టిన చీడ పీడ, కేసీఆర్ కేసీఆర్ కుటుంబం ఈ గులాబీ చీడను పొలిమేర్లు దాటే వరకు తరుమాలి. కాలోజు ఒక మాట చెప్పిండు, ప్రాంతేతరు దోచుకుంటే పొలిమేర్లు దాటే వరకు తరమండి, ప్రాంతీయుడే దోచుకుంటే గోతి తీసి పాతి పెట్టండి అని. ఇవాళ ఈ ప్రాంతం వాడు తెలంగాణ ఉద్యమకారుని అని చెప్పుకునే కేసీఆర్ ఇవాళ ఈ తెలంగాణను దోచుకుంటున్నాడు. మిత్రులారా, మనకందరికీ రామాయణం తెలుసు. రామాయణంలో రావణాసురుడు సీతను అపహరించడానికి మారీచుడు మాయ లేడి రూపంలో వచ్చి బంగారు లేడి రూపంలో వస్తే, బంగారు లేడి వెనకాల రాముడు పోతే లక్ష్మణుడు పోతే వీళ్ళందరూ రాముడు లక్ష్మణులు, ఈ మారీచుడు మాయ లేడి కింద వస్తే వారిని దారి తప్పిస్తే సీతమ్మ తల్లిని రావణాసురుడు ఎత్తుకుపోయిండు. ఇది చరిత్ర, రామాయణం మనకందరికీ తెలుసు. ఆనాడు రావణాసురుడు సీతమ్మ తల్లిని చెరబట్టడానికి మారీచుడు మాయ లేడి రూపంలో వచ్చి వంచి మోసం చేసి సీతమ్మనెత్తికెళ్ళి లంకలను బంధించడానికి ఉపయోగపడ్డాడు. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక మారీచుడు ఒక రావణాసురుడు కలిస్తే తెలంగాణ తల్లిని చెరబట్టి ఫామ్ హౌస్ లో బంధించిన దుర్మార్గుడు కేసీఆర్ అన్న సంగతి ఇక్కడ ఉన్న మనకందరికీ తెలుసు. మరి ఆనాడు రావణాసురుడు లంకలో బంధించిన సీతమ్మ నడిపించడానికి రాముడు కంకణ బద్ధుడై బయలుదేరితే వానర సైన్యం వారధి కట్టి సీతమ్మ తల్లికి విముక్తి కలిగించిన మాట వాస్తవం కాదా? ఇవాళ ఈ కంకణం చూసింది కదా, మా సీతక్క పెద్దమ్మ తల్లి సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదంతో కేసీఆర్ చెరలో ఫామ్ హౌస్ లో బందీ అయిన తెలంగాణ తల్లిని విముక్తి చెయ్యడానికి ఇవాళ నన్ను కార్యోన్ముఖుని చేసి ఇక్కడికి పంపించిండ్రు. మరి ఇవాళ మనం తెలంగాణ తల్లికి విముక్తి కలగాలంటే ఆనాడు సీతమ్మ తల్లిని విముక్తి చేయడానికి రాముడికి ఎట్లయితే వానర సైన్యం సహకరించిందో ఇవాళ మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా కేసీఆర్ చెరలో బందీ అయిన తెలంగాణ తల్లిని విముక్తి కలిగించాలంటే వానర సైన్యం పనిచేసినట్టుగా వారది కట్టాలి, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి.